हाई एवरीवन, थैंक यू सो मच ऑल माय सब्सक्राइबर्स। ई रोज वीडियो नेन शेयर चेस्तुन इनफॉरमेशन एंत पेद्द नेगेटिव समस्या अयिना कानी मनं पॉजिटिव गा एला आलोचिंचाली ई प्रश्ननी लावण्य मन सब्सक्राइबर अयिन लावण्य पोस्ट लो कामेंट चेसारु। ई प्रश्न मीद नेनु इप्पुडु वीडियो चेस्तुन्नानु। फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच लावण्य गारु, मीरु मा चैनल नी फॉलो अवुतू सब्सक्राइब चेसी वीडियो कोरकु कामेंट पंपिंचिनंदुकु मीकु थैंक यू। चाला मंची प्रश्न, एंत पेद्द नेगेटिव सिचुएशन लो अयिना पॉजिटिव गा एला आलोचिंचालो ओक वीडियो चेयंडी प्लीज अनि लावण्य गारु अडुगुतुन्नारु। फस्ट इकड मनं नेगेटिव सिचुएशन अंटे असलु एंटी अनेदी चूद्दामु। नेगेटिव सिचुएशन अंटे చాలా మంది నేటివ్ సిచ్యువేషన్ ని ఎలా ట్రీట్ చేస్తారు అంటే, మనకి ఒకటి నేటివ్ సిచ్యువేషన్ ఇది అని ఎప్పుడు అనిపిస్తుందంటే, మనము అనుకున్నది బయట ప్రపంచంలో జరగనప్పుడు, బయట ప్రపంచం మన ఆలోచనలకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, బయట మన చుట్టూ ఉండే మనుషులు మన ఆలోచనలకి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నప్పుడు, లేదా మనము అనుకున్న దానికి తగ్గట్టుగా మన చుట్టూ పరిసరాలు పరిస్థితులు లేనప్పుడు దానిని నేటివ్ సిచ్యువేషన్ గా చూస్తాము। ఎగ్జాంపుల్ కి మీరు జాబ్ రావాలి అని అనుకుంటున్నారు, మీకు జాబ్ రాలేదు, మీరు అనుకున్న దానికి విరుద్ధంగా బయట ప్రపంచంలో ఉంది, అది ఒక నేటివ్ సిచ్యువేషన్। మీకు ఒక భార్య భర్త తన మాట వినాలి అని అనుకుంది అంటే, భర్త తన మాట వినకపోతే అది తనకి నేటివ్ సిచ్యువేషన్। పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే తల్లిదండ్రులకు నేటివ్ సిచ్యువేషన్। తల్లిదండ్రులు పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వకుండా పిల్లల్ని ఎప్పుడూ తిడుతూ ఉంటే నేటివ్ సిచ్యువేషన్స్। మీరు కావాల్సిన కోరికలను మీరు తీర్చుకోలేకపోతున్నారు, మీరు మనీని సంపాదించలేకపోతున్నారు, మనీని మీరు అనుకున్నట్టుగా ఖర్చు చేయలేకపోతున్నారు, మీరు అనుకున్నంత మనీ మీ దగ్గర లేదు, ఇలాంటి వాటన్నిటినీ కూడా నేటివ్ పరిస్థితులుగానే చెప్తాము। కానీ అసలు నిజానికి చెప్పాలి అంటే వీటన్నిటిని మనము నేటివ్ పరిస్థితులుగా చూస్తాము కాబట్టి ఇవి మనకి నేటివ్ పరిస్థితులు అవుతాయి। అసలు నిజంగా నేటివ్ పరిస్థితులు అనేవి ఏంటి అంటే, విశ్వంలో ఓన్లీ 5% మాత్రమే నేటివ్ పరిస్థితులు అనేవి సంభవిస్తాయి। అవి ఎలాంటివంటే, సడన్ గా మరణం జరగడం అనేది, లేదా భూకంపాలు జరగడం అనేది, లేదా ఫైర్ యాక్సిడెంట్లు జరగడం అనేది, అకస్మాత్తుగా అనుకోని ఒక పెద్ద వ్యాధి రావడం అనేది, ఇలా మీ కంట్రోల్లో లేకుండా జరిగే నేటివ్ పరిస్థితులను మాత్రమే మీరు నేటివ్ పరిస్థితులుగా కన్సిడర్ చేయాలి। ఇవి 5% మాత్రమే మనకి విశ్వంలో అకస్మాత్తుగా జరుగుతూ ఉంటాయి। నిజానికి ఇవి మాత్రమే నేటివ్ పరిస్థితులు, కానీ మనకి తెలియకుండా మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే, మన చుట్టూ మనం బ్యాలెన్స్ చేయలేని ఎమోషన్స్ ని, మనం అనుకున్న వాటిని సాధించలేనప్పుడు, మనలో లోపం ఉన్నప్పుడు, మన పక్కన వారు మన మాట వినడం లేదని, ఎదుటివారు మనకు నచ్చినట్టుగానే ఉండాలి అని, అందరూ మీ మాటే వినాలి అని, ఇలా మీరు అనుకుని మీ మైండ్ లో మీరు క్రియేట్ చేసుకునే పరిస్థితులే మీకు ప్రస్తుతం నెగిటివ్ పరిస్థితులుగా కనిపిస్తూ ఉంటాయి। ఈ 95% పరిస్థితులు కూడా ఎవరికి వారు ఓన్ గా క్రియేట్ చేసుకునేవే। వీటి ఆధారంగానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, యాంగ్జైటీ అవుతారు, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, ఇలా ప్రతికూలమైన వాటన్నిటికీ గురవ్వేది ఈ 95% మీరు క్రియేట్ చేసుకునే ప్రతికూల పరిస్థితుల వల్లనే। మీకు అనిపించవచ్చు మేమేలా ఈ పరిస్థితుల్ని క్రియేట్ చేసుకుంటున్నామో, అలా ఎలా చెప్తున్నారు అని। మీరు స్పృహతో గమనిస్తే, కాన్షియస్ తో మీరు చూడడం మొదలు పెడితే మీకే అర్థమవుతుంది। ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక అత్తాకోడలు ఇద్దరికి గొడవ అవ్వింది అనుకుందాం। అత్తాకోడళ్ల మధ్య గొడవ అనేది సహజమైన స్థితి, అది ఒకరి ఇంట్లో జరిగేది కాదు, ప్రతి ఒక్కరింట్లో జరుగుతుంది। ఆ గొడవని మీరు ఎక్కువగా నేటివ్ కోణంలో దృష్టి పెట్టి, నేటివ్ గా ఆలోచించి దాన్ని పెద్దదిగా మీ మైండ్ లో చేసినప్పుడు అది మీకు ఒక నెగటివ్ పరిస్థితిగా మారిపోతుంది। కానీ అక్కడ మీరు కొంత టైం తర్వాత నార్మల్ గా వెళ్ళి మీ అత్తతో మాట్లాడడం, లేదా అత్త అయితే కోడలతో మాట్లాడడం చేసి ఆ ప్రాబ్లం ని అక్కడతో సాల్వ్ చేసుకుంటే మీకు అది ఒక నెగటివ్ పరిస్థితిగా మీ జీవితంలో క్రియేట్ అవదు। ఇది నేను ఎగ్జాంపుల్ కి చెప్పాను, ఇలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఉంటాయి। బాస్ తిట్టారనో, లేదంటే బిజినెస్ సరిగ్గా జరగడం లేదనో, క్లయింట్స్ సరిగ్గా రావడం లేదు అనో, ఏదో రకరకాల కారణాల వల్ల మీరు డిప్రెస్ అయిపోవడము, నేటివ్ పరిస్థితుల్ని మీ అంతటి మీరు క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది। మీరు నేటివ్ పరిస్థితుల్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీ జీవితంలో ఆనందం అనేది తగ్గిపోతూ ఉంటుంది। ఎప్పుడైతే మీరు ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉంటారో,
అప్పుడు మీ జీవితం ఆనందం వైపు నడుస్తుంది. మీరు ఒక నిజమైతే తెలుసుకుని తీరాలి, ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తి కూడా పరిపూర్ణతతో ఉండరు. అంటే ఎవరు పర్ఫెక్ట్ కాదు, ప్రతి ఒక్క వ్యక్తిలోని లోపం అనేది ఉంటుంది. లోపం లేని వ్యక్తి అనే వాళ్ళు ఉండరు. ఒకవేళ అలా ఉన్నారు అంటే వాళ్ళు మనిషి కాదు అని అర్థం. మనిషి అనే వాళ్ళు ఎవరైనా కానీ లోపం లేకుండా ఉండడం అనేది జరగదు. ఆ విషయాన్ని మీరు గుర్తించాలి. దీన్ని ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో ఆ వ్యక్తిలో ఆనందం అనేది ఎప్పుడూ ఉంటుంది. అలాగే దీంతో పాటు ఇప్పుడు నేను చెప్తున్న మూడు విషయాలు ఎవరైతే ఫాలో అవుతారో వారి జీవితంలో ఆనందం ఎప్పుడూ ఉంటుంది. అవేంటి అంటే, ఫస్ట్ వేరే వారితో కంపేర్ చేస్తూ మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ మిమ్మల్ని మీరు కానీ మీ ఆఫీస్లో బాస్ని కానీ ఎవరినైనా ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో పోల్చి చూడడం మీరు మానేయాలి. అలా మానినప్పుడు మీకు నిజం ఏంటి అనేది బోధపడుతుంది. మీరే ఆలోచించండి, ఒక వ్యక్తిలా మరొక వ్యక్తి ఉంటే మరో వ్యక్తి జన్మ అనేది వృధా అవుతుంది. ఒక తల్లికి పుట్టిన పిల్లల్లోనే ఒకరికి ఉన్న గుణం మరొకరికి ఉండదు. కొంతమందికి పోలికలు ఉండొచ్చు, కవల పిల్లలు లాంటి వారికి. అలాంటి వారిలో కూడా పోలికలు ఉన్నప్పటికీ కానీ గుణాలు వేరేగా ఉంటాయి. అంటే ఇక్కడ విశ్వంలో ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకత అనేది ఉంది, ప్రతి జన్మకి ఒక కారణం అనేది ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో కంపేర్ చేసి చూడడము, మిమ్మల్ని మరొక వ్యక్తులతో పోల్చుకోవడము ఇలా చేస్తూ ఉన్నారు అంటే మీరు సహజమైన స్థితిలో లేరు అని అర్థం. అలాంటి సహజమైన స్థితిలో లేని వారికి బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. మీ జీవితంలో మీరు ఆనందంగా లేని సమయాలను ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ సమయంలో మీరు ఏదో ఒక టైంలో ఇలా కంపేర్ చేసుకోవడం వల్ల బాధపడిన క్షణాలు ఉండే ఉంటాయి. ఇప్పటి నుండి మీకు తెలిసింది కాబట్టి మీ బాధకు కారణమయ్యేదాన్ని మీరు విడిచిపెడితే మీరు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. అలాగే సెకండ్ వన్, ఆనందంగా మీరు మీ జీవితాన్ని గడపడానికి మీరు ఈ నిజాన్ని తెలుసుకోవాలి. ఆనందం అనేది బయట ప్రపంచంలో ఉండదు, అది మీలో ఉంటుంది, మీ లోపల నుండి పుడుతుంది. ఎందుకంటే బయట ప్రపంచం అనేది మీరు కోరుకున్న విధంగా 100% ఉండదు. మీరు మీలో ఎలా ఉన్నారు అనే దాని మీదే మీ ఆనందం అనేది ఉంటుంది. బయట ప్రపంచం మొత్తాన్ని మీ ఆధీనంలోకి తెచ్చుకుని మీరు కంట్రోల్ చేయడం అనేది జరగదు. అదే మీరు మీ అంతర్గత పరిస్థితులను మీకు కావలసిన విధంగా సృష్టించుకోవడానికి, మీ శ్రేయస్సు కోసం మీ మనసు, మీ భావోద్వేగాలు, మీ నుండి సూచనలు తీసుకునే ఒక జ్ఞానాన్ని గనక మీరు సంపాదించుకోగలిగితే మీరెప్పుడూ ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు. అలాగే థర్డ్ది, మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి సంపూర్ణత అనేది ఏదో ఒక్కదానిలో ఉంది అనే మీ ఆలోచనని మానేయాలి. ఎగ్జాంపుల్కి, మీరు కోట్లు డబ్బు సంపాదిస్తే ఆనందంగా ఉంటాను అని మీరు అనుకుంటే అది తప్పే అవుతుంది. అది నిజమవుతే కోట్లు సంపాదించిన వారిలో ఆనందం లేకుండా డిప్రెషన్తో చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అలా అని మీరు డిగ్రీలు సంపాదిస్తే ఆనందంగా ఉంటారు అనుకుంటే అది కూడా నిజం కాదు. మీ దగ్గర వస్తువులు ఉంటే మీరు ఎప్పుడూ ఆనందంగా ఉంటారనో, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు మీతో ఉంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటారనో, ఇలా మీలో ఉన్న సంపూర్ణతని మీలో వెతుక్కోకుండా బయట ప్రపంచంలో సంపూర్ణత దొరుకుతుంది అని వెతుక్కుంటే అది మిమ్మల్ని ఆనందం వైపు నడిపించదు. సంపూర్ణత అనే దాన్ని మీలో వెతకండి. మీరు ఎటువంటి పరిస్థితులు బయట ఎదురైనా కానీ మీరు ఎప్పుడూ మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదో అన్నారు అని, బయట వ్యక్తులు ఏదో అన్నారు అని మీరు బాధపడుతుంటే, ఆనందాన్ని మీరు కోల్పోతుంటే మీరు వారి కంట్రోల్లో ఉన్నట్టుగా అర్థం. మీరు మీ కంట్రోల్లోనే ఉండండి. మీరెప్పుడైతే మీ ఎమోషన్స్ని, మీ మైండ్ని మీ కంట్రోల్లో ఉంచుతారో, మీ సూచనలు మీ ఎమోషన్స్ ఫాలో అవ్వే విధంగా చేస్తారో, అప్పుడెప్పుడు మీరు ఆనందంగా ఉంటారు. ఇక్కడ నా ఓన్ ఎక్స్పీరియన్స్ని ఒకటి షేర్ చేస్తున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకు ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ నెగిటివ్ కామెంట్ ఏంటి అంటే, మీరు ముందు తెలుగు నేర్చుకుని అప్పుడు వీడియోస్ చేయండి, మీకు తెలుగు రాదు అని కామెంట్ చేశారు. ఆ కామెంట్ చదివిన వెంటనే నేను 2 డేస్ వీడియోస్ ఆపేశాను. 2 డేస్ తర్వాత సేమ్ వీడియోకి మరొక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ ఏంటి అంటే, సూసైడ్ చేసుకునే టైంలో మీ వీడియో చూసి నేను నా జీవితం మీద ఆశతో సూసైడ్ చేసుకోవడం ఆపేశాను అని ఒక లేడీ కామెంట్ చేశారు. నేను ఇప్పుడు ఏ కామెంట్ని రిసీవ్ చేసుకోవాలి? ముందు నేను నెగిటివ్ కామెంట్ని చూసి చాలా ఫీల్ అయిన మాట నిజమే, ఛానల్ని ఆపేద్దామని కూడా అనుకున్నాను.
తర్వాత ఆమె పంపించిన కామెంట్ చూసిన తర్వాత ఈ పని చేస్తుంటే నాకు ఆనందం వస్తుంది, దానితో పాటు కొంతమంది జీవితాలని నేను మార్చగలుగుతున్నాను అనే నిజాన్ని నేను గ్రహించాను. నాకు ఒక విషయం అర్థమైంది, మన లైఫ్కి రిమోట్ కంట్రోల్ మన చేతిలోనే ఉండాలి. ఎవరో ఏదో అన్నారు అని మనం వేరే వారి మాటలకి ఎఫెక్ట్ అవుతే మన కంట్రోల్ అనేది వారు తీసుకుంటున్నట్టుగా అర్థం. కాబట్టి మీ రిమోట్ కంట్రోల్ని మీ చేతిలోనే ఉంచండి. ఎదుటివారికి మీ రిమోట్ని ఆపరేట్ చేసే అవకాశం మీరు ఎప్పుడూ ఇవ్వద్దు. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడానికి ఎప్పుడూ మీ రిమోట్ కంట్రోల్ని మీ దగ్గరే ఉంచండి. ఇలా మీరు చేయగలిగితే ఎప్పుడూ మీరు ఆనందాన్నే కోరుకుని దాని మీదే దృష్టి పెడతారు, కాబట్టి ఎల్లప్పుడూ మీరు ఆనందంగానే ఉంటారు. మీ ఆనందాన్ని ఎదుటివారు ఏదో అన్నారు అని, ఎదుటివారు ఏదో మిమ్మల్ని బాధ పెడుతున్నారు అని మీరు వారి కంట్రోల్లోకి వెళ్ళి మీ జీవితాన్ని మీరు బాధల వైపు నడిపించవద్దు. మీ ఆనందం అనేది మీ చేతిలోనే ఉంది. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ సహాయంతో ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి, ఆనందం మీద ఫోకస్ చేయడానికి, మీ గురించి మీరు తెలుసుకోవడానికి, మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి, మీ మైండ్ని మీ కంట్రోల్లో ఉంచుకోవడానికి, మీ మీద మీకు ప్రేమ పెరగడానికి, మీరు జీవితంలో ఏదైనా సాధించడానికి వీటన్నిటినీ మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సహాయంతో ప్రయత్నించండి. నేనైతే నా లైఫ్లో ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి లా ఆఫ్ అట్రాక్షన్ నాకు దొరికిన ఒక ఆయుధంగా నమ్ముతున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ వల్లే ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆనందంగా ఉండే అంతర్గత జ్ఞానం అనేది నాకు లభించింది. ఇప్పుడు మీకు తెలిసింది ఆనందం అనేది ఎక్కడ దొరుకుతుంది, ఎప్పుడు ఆనందంగా ఎలా ఉండాలి అనేది. ఇప్పటి నుంచి మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలని మీరు డిసైడ్ అవుతే కింద కామెంట్స్లో పంపించండి, నా రిమోట్ కంట్రోల్ నా చేతిలోనే ఉంది అని. ఈ కామెంట్ని మీరు కాన్ఫిడెంట్గా పంపించండి. తర్వాత మీ లైఫ్లో వచ్చే రిజల్ట్ని మీరు చూడండి. ఎటువంటి పరిస్థితులు అయినా కానీ మీరు ఎప్పుడూ ఆనందంగానే ఉండగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. బాయ్ బాయ్.